విద్యార్థులారా, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనము భౌతిక రసాయన శాస్త్రాలలోని 5వ పాఠమైనటువంటి పరమాణు నిర్మాణము సంబంధించినటువంటి విషయాలను నేర్చుకుందాం. గత 2 క్లాసుల నుంచి మీరు పరమాణు నిర్మాణం ఎలా ఉంటుంది, పరమాణువుల యొక్క మరి ముఖ్య లక్షణాలు, ధర్మాలు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, కేంద్రకం లాంటి అంశాలను నేర్చుకుంటూ ఉన్నారు. ఈరోజు మనము ఆ పరమాణు నిర్మాణాన్ని వివరించేటువంటి అయస్కాంత క్వాంటం సంఖ్య మరియు స్పిన్ క్వాంటం సంఖ్య రెండింటిని కూడా నేర్చుకుందాం. నా పేరు పి రాజేందర్, స్కూల్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ సైన్స్, సెక్యూరిటీ సెంటర్ సూర్యాపేట. మరి మనము గత 2 పాఠాల నుంచి నేర్చుకున్నటువంటి అంశాలను ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. ఒక పరమాణు యొక్క నిర్మాణాన్ని, దాని యొక్క లక్షణాలను వివరించడానికి మనకు ప్రధానంగా సహాయపడే సంఖ్యల్ని క్వాంటం సంఖ్యలు అంటారు. క్వాంటం సంఖ్యలు ప్రధానంగా 4. ఒకటి ప్రధాన క్వాంటం సంఖ్య, దీన్ని స్మాల్ ఎల్తో సూచిస్తారు. రెండవది అజిముదల్ క్వాంటం సంఖ్య, దీన్ని స్మాల్ ఎల్తో సూచిస్తారు. మూడవది అయస్కాంత క్వాంటం సంఖ్య, దీన్ని స్మాల్ ఎంతో సూచిస్తారు లేదా ఎంఎల్తో సూచిస్తారు. స్పిన్ క్వాంటం సంఖ్య, దీన్ని ఎస్తో సూచిస్తారు లేదా ఎంఎస్తో సూచిస్తారు. మొదటగా ప్రధాన క్వాంటం సంఖ్య తీసుకున్నట్లయితే, పరమాణు నిర్మాణాన్ని బాగా వివరించినటువంటి శాస్త్రవేత్త నీల్స్ బోర్ అతడే కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయని, వాటిని కేంద్రక కణాలు అంటారని, వాటి చుట్టూ ఎలక్ట్రాన్లు స్థిర కక్ష్యలో తిరుగుతూ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ స్థిర కక్ష్యలనే క్యాపిటల్ కే, క్యాపిటల్ ఎల్, క్యాపిటల్ ఎన్, క్యాపిటల్ ఎన్ రూపంలో మరి వరుసగా చూపించడం జరిగింది. వాటినే 1, 2, 3, 4, 1, 2, 3, 4 అనే సంఖ్యలో చేత కూడా చూపిస్తాము. మరి దీనినే మనం ప్రధాన క్వాంటం సంఖ్య అని అంటాము. దీన్ని నీల్స్ బోర్ ప్రతిపాదించడం జరిగింది. తర్వాత మరి ఈ కక్షలలో ఉండేటువంటి ఈ స్థిర కక్షలు కేంద్రకం దగ్గరగా ఉన్నప్పుడు వృత్తాకార స్వభావాన్ని, కేంద్రకానికి కాస్త దూరంగా జరిగినప్పుడు దీర్ఘ వృత్తాకార కక్ష స్వభావాన్ని కలిగి ఉంటాయనే విషయం ఆధారంగా సోమర్ ఫీల్డ్ అజిముతల్ క్వాంటం సంఖ్య లేదా కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఎల్ను సూచించడం జరిగింది. ఈ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యను ఎల్తో సూచిస్తాము. మరి ఈ క్వాంటం యొక్క విలువలు మరి ప్రధాన క్వాంటం సంఖ్య యొక్క విలువలపై ఆధారపడి ఉంటాయి. అజిముతల్ క్వాంటం సంఖ్య లేదా కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఎల్ విలువలు n-1 సమానంగా ఉంటాయి. అంటే మొదటి కక్ష n=1 అయితే దానిలో ఉండేటువంటి అజిముతల్ క్వాంటం సంఖ్య విలువ 0 ఉంటుంది. దీని ఆధారంగా ప్రధాన కక్షలో ఉండేటువంటి ఉపకక్షలను, ఆ ఉపకక్షల యొక్క ఆకృతులను వివరించడానికి అజిముతల్ క్వాంటం సంఖ్య దోహదపడుతుంది. ఈ విధంగా పరమాణువులో ఎలక్ట్రాన్ తిరిగేటువంటి ప్రధాన కక్షల్ని లేదా ప్రధాన స్థిర కక్షల్ని, మరి అందులో ఉండేటువంటి ఉపస్థిర కక్షల గురించి మొదటి 2 క్వాంటం సంఖ్యలైనటువంటి ప్రధాన క్వాంటం సంఖ్య మరియు అజిముతల్ క్వాంటం సంఖ్య వివరించడం జరుగుతుంది. వీటి తర్వాత మరి ఆ ఎలక్ట్రాన్ ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఏ విధంగా తన కదలికల్ని లేదా తన యొక్క ఉనికిని ఏ విధంగా చూపిస్తుంది అని చెప్పడానికి దోహదపడే మరొక సంఖ్య అయస్కాంత క్వాంటం సంఖ్య. ఈ అయస్కాంత క్వాంటం సంఖ్యని మనం ఎంఎల్తో సూచిస్తాము. దీన్ని ఇంగ్లీష్ లో ద మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అని అంటారు. ఈ అయస్కాంత క్వాంటం సంఖ్యను మరి లాండే అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. నిర్దిష్ట కోణ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అదే అజిముతల్ క్వాంటం సంఖ్య ఎల్ విలువలకి మరి అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు ఎంఎల్ విలువలు 2L+1 కి సమానంగా ఉంటాయి. అంటే ఒక అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ ఎంఎల్ రాయాలి అంటే అది అజిముతల్ క్వాంటం సంఖ్య ఎల్ విలువల మీద ఆధారపడి ఉంటుంది. ఆ విలువలు ఏ విధంగా రాస్తాము అంటే -L -L+1 0 1 +L -1 +L ఇలా రాయడం జరుగుతుంది. దీనికి ఉదాహరణగా మనం చూద్దాం. అయస్కాంత క్వాంటం సంఖ్యను మనం ఎం అనే అక్షరంతో సూచిస్తాము. అయస్కాంత క్వాంటం సంఖ్యని లాండే అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. దీన్ని ఎంతో లేదా ఎంఎల్తో సూచిస్తారు. ఎం యొక్క విలువలన్నీ కూడా ఎల్ పై ఆధారపడి ఉంటాయి, అంటే కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. ఎల్కు ఉండేటువంటి మొత్తం విలువలు ఇక్కడ మనం గణాంక పరంగా చూసినట్లయితే
2l plus 1 కి సమానంగా ఉంటాయి. మరి మైనస్ ఎల్ ప్లస్ 1 సున్నా ఎల్ మైనస్ 1 కామా 1 లకి సమానం అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మూడవ ప్రధాన కక్ష అంటే n ఈజ్ ఈక్వల్ టు 3 వద్ద అజిముత క్వాంటం సంఖ్య లేదా కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు దాని యొక్క విలువలను చూసినట్లయితే 2 × 3 + 1 అంటే 7 విలువలు వస్తాయి మొత్తం. సో ఇక్కడ −3 −2 −1 + 1 + 2 + 3 ఈ విధంగా 7 విలువలని మనము ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అనేటువంటి సంఖ్యకి అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు 7 −3 −2 −1 0 + 1 + 2 + 3 రాసుకోవచ్చు. ఇక్కడ అయస్కాంత క్వాంటం సంఖ్య యొక్క మరి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇది ఎవరిని వివరిస్తుంది, ఎలా వివరిస్తుంది అని చూసినట్లయితే ప్రధాన కక్షలో ఉపకక్షలు ఉంటాయని తెలిసింది. ఆ ఉపకక్షలో ఉపకర్పరాలు ఉంటాయి అంటే ఎలక్ట్రాన్ ను మనము కనుగొనేటువంటి ప్రదేశములకు సంబంధించినటువంటి ఆ ఉపకర్పరాలనే మనము ఆర్బిటాల్స్ అని కూడా అంటాము. మరి ఆర్బిట్ అనేది కూడా ఉంటుంది. ఆర్బిట్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ తిరిగే మార్గం. సో ఇలా ఆర్బిటాల యొక్క ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని తెలిపేటువంటి సంఖ్య అయస్కాంత క్వాంటం సంఖ్య, దీన్ని స్పేటియల్ ఓరియంటేషన్ అని అంటారు. ఒక ఆర్బిటాల్ వేరొక ఆర్బిటాల్తో ఏ విధంగా సరిపోతుంది, ఏ విధంగా భేదపరుస్తుంది, వాటి యొక్క దిగ్విన్యాసం ఎలా ఉంటుంది, అవి ఏ ఏ అక్షాల పరంగా మరి వాటి యొక్క ఆకృతులను మనం గమనించవచ్చు, అందులో ఎలక్ట్రాన్ ఏ విధంగా మరి పరిభ్రమిస్తుంటాయి, ఎలా కనుగొంటాము, ఇలాంటి విలువలన్నింటినీ కూడా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా వివరించేటువంటి సంఖ్య అయస్కాంత క్వాంటం సంఖ్య. ఇక్కడ చూసినట్లయితే మనము ఎలక్ట్రాన్ యొక్క మొదటి దిగ్విన్యాసాన్ని చూసినట్లయితే మరి త్రిమితి ఆకారంలో అంటే 3D షేప్ లో, త్రిమితి ఆకారము లేదా 3D షేప్ లో చూసినట్లయితే ఎక్స్ అక్షం, వై అక్షం, జెడ్ అక్షం మూడు అక్షాల పరంగా చూసినట్లయితే ఒక ఆర్బిటాల్ యొక్క లేదా ఉపకర్పరం యొక్క దృగ్విన్యాసము గోళాకృతిలో కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా రెండవ కొమ్మలో మనకు ఆ ఉపకర్పరం లేదా ఆర్బిటాల యొక్క దృగ్విన్యాసము డంబెల్ షేప్ లో అవపడుతుంది. మరి ఈ దృగ్విన్యాసాన్ని మనం వివరించడానికి చూసినట్లయితే అది m = −1 m = 0 m = +1 ఈ మూడు విలువలకి రెండవ పటం నుంచి దృగ్విన్యాసం కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఆర్బిటాలకి ఆర్బిటాలకి మధ్య ఉన్నటువంటి భేదాన్ని, పోలికల్ని, వాటి యొక్క దృగ్విన్యాసాన్ని వివరించడానికి ఈ అయస్కాంత క్వాంటం సంఖ్య ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎల్ యొక్క విలువ 0 అయినట్లయితే అంటే ఉపకక్ష యొక్క విలువ 0 అయినట్లయితే అందులో అయస్కాంత క్వాంటం సంఖ్య ఎంఎల్ విలువ కూడా 0గానే ఉంటుంది. మరి అంటే ఇక్కడ ఉండేటువంటి ఆర్బిటాల్ లేదా ఉపకర్పరం యొక్క దృగ్విన్యాసము ఎస్ ఆర్బిటాల్, అది గోళాకృతిలో ఉంటుంది. అలాగే L=1 అయితే ఎంఎల్ యొక్క విలువలు అంటే అయస్కాంత క్వాంటం సంఖ్య యొక్క విలువలు −1 0 + 1గా ఉంటాయి. అంటే మూడు దృగ్విన్యాసాలు కలిగి ఉంటాయి, అవే పి ఆర్బిటాల్. వీటి యొక్క మూడు దృగ్విన్యాసాలు ఎక్స్ అక్షం పరంగా, వై అక్షం పరంగా, జెడ్ అక్షం పరంగా ఉంటాయి. కాబట్టి పిఎక్స్, పివై, పిజెడ్ గా మనము మూడు ఆర్బిటాలను సూచించుకోవడం జరుగుతుంది. ఈ మూడు ఆర్బిటాలు కూడా ఒకే శక్తిని కలిగి ఉంటాయి, కాబట్టి వీటిని సమశక్తి కలిగిన ఆర్బిటాల్ లేదా సమాన శక్తి కలిగిన ఆర్బిటాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మొదటి ప్రధాన కక్ష ఎన్ యొక్క విలువ 1 అయినప్పుడు ఒకటి ఒక ప్రధాన కక్షలో ఒకే ఒక ఉపకక్ష ఉంటుంది. కాబట్టి అజిముత క్వాంటం సంఖ్య లేదా కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య విలువ L = 0 అవుతుంది. మరి L = 0 అయినప్పుడు అయస్కాంత క్వాంటం సంఖ్య యొక్క విలువలు ఎంఎల్ విలువలు కూడా 0గానే ఉంటాయి. మరి ఎంఎల్ విలువ 0 అంటే ఆ ఉపకర్పరం లేదా ఆర్బిటాల్ యొక్క మన పేరు ఎస్ ఆర్బిటాల్ అని చెప్పి లేదా ఎస్ ఉపకర్పరం అని చెప్పి తీసుకుంటాము. ఇది ఎక్స్ వై జెడ్ అక్షాల పరంగా త్రిమితీయంగా తీసుకున్నట్లయితే ఈ విధంగా మన పటంలో చూపినట్టు గోళాకృతిలో ఉంటుంది. సో మరి అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ L = 0 కాబట్టి మరి ఎస్ యొక్క ఆర్బిటాల్ యొక్క విలువ కూడా మనం 0గా రాసుకుంటాం. ఇది గోళాకృతిలో ఉంటుంది. మొదటి కక్షలో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్ కంటే రెండవ కక్షలో ఉండే ఎస్ ఆర్బిటాల్, మూడవ కక్షలో ఉండే ఎస్ ఆర్బిటాల్ యొక్క
ఆకృతులను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పాఠంలో. ఎస్ఆర్బిటాల్ కి అయస్కాంత క్వాంటం విలువ ఎల్ యొక్క విలువ సున్నాగా ఉంటుంది. మరి ఎల్ఈక్వల్ ఒకటి అయితే, ఇంకా అజిముత క్వాంటం సంఖ్య లేదా కోణీయ క్వాంటం సంఖ్య విలువ ఒకటి అయినట్లయితే, మరి అయస్కాంత క్వాంటం విలువ ఎంఎల్ యొక్క విలువలు మైనస్ ఒకటి, సున్నా, ప్లస్ ఒకటిగా ఉంటుంది. అంటే మూడు విలువలు ఉంటాయి. ఈ మూడు విలువల్ని మనము ఎక్స్ వై జెడ్ అక్షరాల పరంగా చూస్తే టీఎక్స్ టీవై టీజెడ్ అంటే మూడు సమశక్తి కలిగిన ఆర్బిటాలు ఉంటాయి. ఎప్పుడైతే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి అవుతుందో, ఆ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి అయినప్పుడు అక్కడ ఏర్పడేటువంటి దుగ్విన్యాసము పి ఆర్బిటాల్ రూపంలో ఉంటుంది. అంటే ఉపకల్పం పేరు పి పి ఆర్బిటాల్. ఈ పి ఆర్బిటాల్ యొక్క ఆకృతి చూసినట్లయితే అది డంబేల్ ఆకృతిలో ఉంటుంది. దీని యొక్క అయస్కాంత క్వాంటం యొక్క విలువలు మైనస్ ఒకటి, సున్నా మరియు ప్లస్ ఒకటిగా ఉంటుంది. అలాగే మనము ఇంకొక ఆర్బిటాల్ చూసినట్లయితే దాని పేరు డి ఆర్బిటాల్. దీనికి అయస్కాంత క్వాంటం సంఖ్య ఎంఎల్ విలువలు ఐదుగా ఉంటాయి. ఇవి ఎక్స్ వై జెడ్ అక్షర పరంగా మనం తీసుకున్నప్పుడు వాటి దుర్వినాసాల ఆధారంగా మనం వీటిని కేటగరైజేషన్ చేసినప్పుడు డిఎక్స్ వై డివై జెడ్ డిజెడ్ ఎక్స్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిజెడ్ స్క్వేర్ గా ఉంటాయి. ఇవి కూడా ఒకే తర్పణములో ఉంటాయి కాబట్టి, ఒకే ఉపతర్పణంలో ఉంటాయి కాబట్టి ఈ ఆర్బిటాల్ అన్ని ఒకే శక్తిని కలిగి ఉంటాయి. అంటే డి ఆర్బిటాల్ కూడా ఐదు కూడా సమశక్తిని కలిగి ఉంటాయి. మరి డి ఆర్బిటాల్ ఎప్పుడు వస్తాయంటే ఎన్ఈస్ ఈక్వల్ టు మూడు అంటే ప్రధాన కక్ష లేదా ప్రధాన స్థిర కక్ష మూడుగా ఉన్నప్పుడు, మరి యజమూతల క్వాంటం విలువలు లేదా కోణీయ క్వాంటం విలువలు సున్నా ఒకటి రెండుగా ఉంటాయి. మరి సున్నా ఉన్నట్లయితే ఎస్ ఆర్బిటాలు, ఒకటి ఉన్నట్లయితే పి ఆర్బిటాలు, రెండు ఉన్నట్లయితే డి ఆర్బిటాల్ ఉంటుంది. ఎల్ విలువ రెండుగా ఉన్నప్పుడు దాని యొక్క అయస్కాంత క్వాంటం విలువలు మైనస్ టూ, మైనస్ వన్, సున్నా, ప్లస్ వన్, ప్లస్ టూ గా మొత్తం టూ ఎల్ ప్లస్ వన్ ఫైవ్ విలువలకి ఐదు విలువలకి సమానంగా మైనస్ టూ, మైనస్ వన్, జీరో, ప్లస్ వన్, ప్లస్ టూగా ఉంటాయి. ఇక్కడ ఈ ఐదు విలువలకి మనము అక్షర పరంగా చూసినట్లయితే త్రిమితి ఆకారంలో ఇవి డబుల్ డంబేల్ షేప్ లో ఉంటాయి. డబుల్ డంబేల్ షేప్ లో ఉంటాయి. ఎక్స్వై అక్షం మీద విన్యాసం పొందితే ఎక్స్ డిఎక్స్వై అని, వైజెడ్ మీద విన్యాసం పొందితే డి వైజెడ్ అని, జెడ్ఎక్స్ మీద విన్యాసం పొందితే డి జెడ్ఎక్స్ అని, ఒకవేళ ఎక్స్ అక్షం పూర్తిగా దాని మీద వై అక్షం మీద పూర్తిగా ఉంటే డి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అని, జెడ్ అక్షం మీద ఉన్నట్లయితే డి జెడ్ స్క్వేర్ అని, ఈ విధంగా ఐదు క్వాంటం విలువల్ని మరి ఇక్కడ ఐదు ఆర్బిటాల్ యొక్క రూపాన్ని ఇక్కడ అయస్కాంత క్వాంటం విలువ వివరిస్తూ ఉంటుంది. ఇలా డి ఆర్బిటాల్ యొక్క ఆకృతి డబుల్ డంబేల్ ఆకృతిలో ఉంటుంది. ఇక మనము వీటన్నిటిని చూసినట్లయితే ఎల్ యొక్క విలువ సున్నా అయితే, ఎంఎల్ యొక్క విలువ సున్నా అయితే అది ఎస్ ఆర్బిటాల్ అని, ఎస్ ఆర్బిటాల్ యొక్క ఆకృతి మరి గోళాకారంగా ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ చూస్తుంటాము. ఆర్బిటాల్ అన్న ఉపకల్పనం అన్న ఒకటే. అలాగే ఎల్ యొక్క విలువ అంటే అయస్కాంత క్వాంటం యొక్క విలువ ఎంఎల్ విలువ ఒకటి అయినట్లయితే అది పి ఆర్బిటాల్ అవుతుంది లేదా పి ఉపకల్పనం అవుతుంది. దాని ఆకృతి డబల్ డంబెల్ షేప్ లో ఉంటుంది. అలాగే ఎల్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఎల్ ఈజ్ ఈక్వల్ టూ అయితే అది డి ఆర్బిటాల్ అవుతుంది, అది డబుల్ డంబెల్ షేప్ లో ఉంటుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయితే అది ఎఫ్ ఆర్బిటాల్ అవుతుంది. ఈ విధంగా ఆర్బిటాల దుర్విన్యాసాన్ని వివరించడానికి మనకి ఆర్బిటాల్ యొక్క దుర్విన్యాసాన్ని వివరించడానికి మనకి అయస్కాంత క్వాంటం విలువలు ఎంఎల్లు దోహదపడుతూ ఉంటాయి. ఇక్కడ మనకు పుస్తకంలో వచ్చినటువంటి విషయాన్ని ఒక పట్టిక రూపంలో తయారు చేయడం జరిగింది. అయస్కాంత క్వాంటం విలువ మరి అజిముతల్ క్వాంటం సంఖ్య లేదా కోణీయ క్వాంటం సంఖ్యపై ఆధారపడి ఉంటుందని మనం చెప్తున్నాం కదా. ఇక్కడ ఎన్ యొక్క విలువ సున్నా అయినట్లయితే ఎన్ యొక్క విలువ కూడా సున్నా ఉంటుంది. టూ ఏ ప్లస్ వన్ సమానం అంటే టూ ఇంటూ జీరో ప్లస్ వన్ ఒకటే విలువ వస్తుంది, ఒక విలువ కూడా సున్నా అవుతుంది. సో సున్నా అవుతుంది కాబట్టి అది ఎస్ ఆర్బిటాల్ గా మనకి తెలుస్తుంది. అంటే ఎస్ ఉపకర్పరాన్ని ఇస్తుంది, గోళాకృతిలో ఉంటుంది. ఒకవేళ అజిముతల క్వాంటల సంఖ్య విలువ లేదా కోణీయ ద్రవ్య క్వాంటల సంఖ్య విలువ ఒకటి అయినట్లయితే ఎంఎల్ యొక్క విలువలు అంటే అయస్కాంత క్వాంటల సంఖ్య యొక్క విలువలు మైనస్ ఒకటి, సున్నా, ప్లస్ ఒకటిగా ఉంటుంది. వీటినే మనము పి ఆర్బిటాల్స్ అంటాము. ఈ మూడు కూడా ఒకే కక్షలో ఒకే ఉపకక్షలో ఉంటాయి కాబట్టి మూడింటికి కూడా
సమాన శక్తి స్థాయి ఉంటాయి కాబట్టి వీటిని సమశక్తి ఆర్బిటాలు అని అంటారు. పిఎక్స్, పివై, పిజెడ్ ఈ మూడు మనకి ఎల్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఎం యొక్క మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటికి ఉండేటువంటి ఆర్బిటాల వివరాలు. మరి వీటి యొక్క ఆకృతి ఎలా ఉంటుంది అంటే డంబెల్ రూపంలో ఉంటుంది. అలాగే ఎల్ ఈజ్ ఈక్వల్ టు రెండు అయినట్లయితే ఎం యొక్క విలువలు అంటే అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు మైనస్ టూ, మైనస్ వన్, సున్నా, ప్లస్ వన్, ప్లస్ టూగా మొత్తం ఐదు ఉంటాయి. వాటిని మనం డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్ స్క్వేర్, మైనస్ వై స్క్వేర్, డిజెడ్ స్క్వేర్ గా చూస్తూ ఉంటాము. వీటి యొక్క ఆకృతి డబుల్ డంబెల్ రూపంలో ఉంటుంది. అలాగే ఎల్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయినట్లయితే అది ఎఫ్ ఆర్బిటాల్ ను చూపిస్తుంది. ఇక్కడ టూఎల్ ప్లస్ వన్ అంటే టూ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఈక్వల్ సెవెన్ అంటే ఏడు విలువలు వస్తాయి. అవి మైనస్ త్రీ, మైనస్ టూ, మైనస్ వన్, సున్నా, ప్లస్ వన్, ప్లస్ టూ, ప్లస్ త్రీ ఉంటాయి. వీటిని ఎఫ్ ఆర్బిటాల్స్ అని అంటాము. ఇక్కడ మన పుస్తకంలో ఉన్నటువంటి పట్టికను మనం ఇక్కడ గమనించినట్లయితే ఎల్ యొక్క విలువ సున్నా అయినట్లయితే అది ఎస్ ఆర్బిటాల్ లేదా ఎస్ ఉపకారపరము అని చెప్తాము. ఎల్ యొక్క విలువ ఒకటి అయినట్లయితే అది పిఆర్బిటాల్ సూచిస్తుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు రెండు అయితే అది డిఆర్బిటాల్ సూచిస్తుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు మూడు అయితే అది ఎఫ్ ఆర్బిటాల్ సూచిస్తుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు అయితే అది జి ఆర్బిటాల్ సూచిస్తుంది. మరి ఇవి మొత్తం మనకు ఇప్పుడు తెలుసుకున్న మూడు ప్రధాన క్వాంటం సంఖ్యల ఆధారంగా మనం పట్టికను తయారు చేసుకున్నట్లయితే మన ప్రధాన కక్ష మొదటిది కే, క్యాపిటల్ కేతో చూస్తాం. ఎన్ యొక్క విలువ ఒకటి, అజిముతల్ క్వాంటం సంఖ్య విలువ ఎల్ మైనస్ వన్ కి, ఎన్ మైనస్ వన్ కి సమానం కాబట్టి వన్ మైనస్ వన్ సున్నా. ఈ ఉపస్థిర కక్ష అంటే అజిముతల్ క్వాంటం సంఖ్య సున్నా అయితే మరి అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ ఎంఎల్ విలువ కూడా సున్నా అవుతుంది. సున్నా అవుతుంది అంటే అది ఉపకర్పరం లేదా ఆర్బిటాల్ యొక్క పేరు ఎస్ ఆర్బిటాల్. సో దీంట్లో ఉండేటువంటి ఆర్బిటాల్ సంఖ్య ఒకటి. మరి రెండవ ప్రధాన కక్షను తీసుకున్నట్లయితే దాన్ని క్యాపిటల్ ఎల్ తో సూచిస్తాం. దాని ప్రధాన క్వాంటం సంఖ్య ఎన్ విలువ రెండు. అప్పుడు ఆ ప్రధాన కక్ష, రెండవ ప్రధాన కక్షలో రెండు ఉపకర్పరాలు ఉంటాయి, సారీ రెండు ఉపకక్షలు ఉంటాయి. ఆ యజమూతల క్వాంటం సంఖ్య విలువను తీసుకున్నట్లయితే ఎల్ ఈజ్ ఈక్వల్ టు సున్నా మరియు ఎల్ ఈజ్ ఈక్వల్ టు వన్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు సున్నా అయితే ఎం యొక్క విలువ సున్నా కాబట్టి అది ఎస్ ఆర్బిటాల్ అవుతుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి అయితే దాని యొక్క ఎంఎల్ విలువలు మైనస్ ఒకటి, సున్నా, ప్లస్ ఒకటి అవుతుంది కాబట్టి పి ఆర్బిటాల్ ఉంటాయి. అంటే రెండవ ప్రధాన కక్షలో రెండు ఉపకక్షలు సున్నా మరియు ఒకటి. ఆ రెండు ఉపకక్షలకి ఒకటి ఎస్ ఆర్బిటాల్, ఒకటి పి ఆర్బిటాల్ ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్ సంఖ్య ఒకటి ఉంటుంది, పి ఆర్బిటాల్ సంఖ్య పిఎక్స్, పివై, పిజెడ్ ఉంటాయి కాబట్టి మూడు ఉంటాయి. అలాగే మూడవ ప్రధాన కక్షలో తేలినప్పుడు దాని క్యాపిటల్ ఎన్ తో సూచిస్తారు. దాని ప్రధాన క్వాంటం సంఖ్య ఎన్ విలువ మూడు, అజిముతల్ క్వాంటం సంఖ్య విలువలు సున్నా, ఒకటి, రెండు. సున్నా ఎస్ ఆర్బిటాల్ సూచిస్తే, ఒకటి పి ఆర్బిటాల్ సూచిస్తే, రెండు డి ఆర్బిటాల్ సూచిస్తుంది. ఎస్ ఆర్బిటాల్ లో ఉండేటువంటి ఉపకర్పరాలు లేదా ఆర్బిటాల సంఖ్య ఒకటి, పి ఆర్బిటాల్ కు మూడు, డి ఆర్బిటాల్ కు ఐదు. అలాగే నాలుగో ప్రధాన క్వాంటం సంఖ్య తీసుకుంటే దాని క్యాపిటల్ ఎన్ తో సూచిస్తాము. ఆ నాలుగో ప్రధాన క్వాంటం సంఖ్య ఎన్ యొక్క విలువ నాలుగు. దీనికి నాలుగో ప్రధాన కక్షలో నాలుగు ఉపకక్షలు ఉంటాయి కాబట్టి అజిముతల్ క్వాంటం విలువలు ఎల్ విలువలు సున్నా, ఒకటి, రెండు, మూడుగా ఉంటాయి. సున్నా ఎస్ ఆర్బిటాల్ సూచిస్తే, ఒకటి పి ఆర్బిటాల్ సూచిస్తుంది, రెండు డి ఆర్బిటాల్ సూచిస్తుంది, మూడు ఎఫ్ ఆర్బిటాల్ సూచిస్తుంది. ఈ ఎస్, పి, డి, ఎఫ్ ఆర్బిటాలు లేదా ఉపకర్పరాలను సూచించే సంఖ్య అయస్కాంత క్వాంటం సంఖ్య. ఎస్ ఆర్బిటాల్ ఒకటే ఉంటుంది, పి ఆర్బిటాల్ మూడు ఉంటాయి, డి ఆర్బిటాల్ ఐదు ఉంటాయి, ఎఫ్ ఆర్బిటాల్ ఏడు ఉంటాయి. ఇలా ప్రధాన క్వాంటం సంఖ్య, యజమూతల క్వాంటం సంఖ్య, అయస్కాంత క్వాంటం సంఖ్య నేను చూస్తున్నాము. ఇక్కడ మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి పట్టికను మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ అయస్కాంత క్వాంటం సంఖ్య మరి ఎల్ విలువల మీద ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది. ఎల్ విలువ సున్నా అయినట్లయితే మరి అయస్కాంత క్వాంటం విలువ కూడా సున్నా అవుతుంది. అప్పుడు ఆ ఉపకర్పరం లేదా ఆర్బిటాల్ పేరు ఎస్ అంటాము. వీటి సంఖ్య ఒకటిగా ఉంటుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి అయినట్లయితే అది డి ఆర్బిటాల్ అవుతుంది. దాంట్లో పిఎక్స్, పివై, పిజెడ్ మూడు ఆర్బిటాల్ ఉంటాయి. అలాగే ఎల్ ఈజ్ ఈక్వల్ టు రెండు అయినట్లయితే అది డి ఆర్బిటాల్ అవుతుంది. ఎంఎల్ యొక్క విలువలు మైనస్ టూ, మైనస్ వన్, సున్నా, ప్లస్ వన్, ప్లస్ టూ అంటే మొత్తం ఐదు విలువలు ఉంటాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయితే అది ఎఫ్ ఆర్బిటాల్ అవుతుంది. అయస్కాంత క్వాంటం విలువ మైనస్ త్రీ, మైనస్ టూ, మైనస్ వన్, సున్నా, ప్లస్ వన్, ప్లస్ టూ, ప్లస్ త్రీ మొత్తం ఏడు విలువలు ఉంటాయి. అలాగే మన యొక్క పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి ఆర్బిటాల యొక్క ఆకృతి మనం చూస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ సున్నా అని అయస్కాంత క్వాంటం యొక్క విలువ సున్నా అయినప్పుడు అది ఎస్ ఆర్బిటాల్ అవుతుంది. ఎస్ ఆర్బిటాల్ యొక్క ఆకృతి త్రిమితీయంగా ఎక్స్, వై, జెడ్ అక్షరాల పరంగా చూసినప్పుడు అది గోళాకృతి కలిగి ఉంటుంది.
అలాగే పి ఆర్బిటాల్ చూస్తే పిఎక్స్ పివై పిజెడ్ అలాగే డి ఆర్బిటాల్ చూస్తే డి ఎక్స్వై డి వైజెడ్ డి జెడ్ ఎక్స్ ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డి జెడ్ స్క్వేర్ ఐదు ఆర్బిటాల్ చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆర్బిటాల్ యొక్క ప్రాదేశిక విన్యాసాన్ని సూచించేటువంటి సంఖ్యను మనము అయస్కాంత క్వాంటం సంఖ్య అని అంటాము. ఇక్కడ పూర్తి స్థాయిలో మనకి మనం చూస్తూ ఉన్నాము అయస్కాంత క్వాంటం యొక్క విలువలని ఎన్ఈస్ ఈక్వల్ టు ఒకటి అయితే ఎల్ఈస్ ఈక్వల్ సున్నా, అయస్కాంత క్వాంటం యొక్క విలువలు ఎంఎల్ విలువ సున్నా అంటే అది ఉపకత్వం మీద ఆర్బిటాల్ ఒకటి ఎస్ అంటే ఒకటో ప్రధాన కక్షలో ఒకే ఒక ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, దాంట్లో ఉండే ఆర్బిటాల సంఖ్య ఒకటి. అలాగే ప్రధాన క్వాంటం సంఖ్య రెండు అయినట్లయితే దాని యొక్క కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఎల్ విలువలు సున్నా మరియు ఒకటి. సున్నాకి ఎంఎల్ విలువలు సున్నాగా తీసుకుంటాం, మరి ఒకటికి మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటి తీసుకుంటాము. రెండవ ప్రధాన కక్షలు ఉన్నాయి కాబట్టి మరి ఎంఎల్ విలువ సున్నా అంటే రెండవ ప్రధాన కక్షలో ఎస్ ఆర్బిటాల్ కాబట్టి టూ ఎస్, అలాగే రెండవ ప్రధాన కక్షలో పి ఆర్బిటాల్ కాబట్టి టూ పి. టూ ఎస్ యొక్క సంఖ్య అంటే రెండవ ప్రధాన కక్షలో ఎస్ ఆర్బిటాల సంఖ్య ఒకటి, రెండవ ప్రధాన కక్షలో పి ఆర్బిటాల సంఖ్య మూడు. అలాగే మూడవ ప్రధాన కక్ష తీసుకున్నట్లయితే హిమతల్ క్వాంటం విలువలు సున్నా ఒకటి రెండు. సున్నాకి అయస్కాంత క్వాంటం విలువ సున్నానే, ఎల్ఈ విజ్ ఈక్వల్ టు ఒకటి అయితే అయస్కాంత క్వాంటం విలువ మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటి, అలాగే రెండుకి అయస్కాంత క్వాంటం విలువ మైనస్ టూ మైనస్ వన్ సున్నా ప్లస్ వన్ ప్లస్ టూ. ఇలా చూసినట్లయితే మరి మూడవ ప్రధాన కక్షలో మూడవ ఉపకక్షలో మరి ఒక త్రీ ఎస్ అనే ఆర్బిటాల్ లేదా త్రీ ఎస్ అనే ఉపకక్షం ఉంటుంది, అది దాని సంఖ్య ఒకటిగా ఉంటుంది. అలాగే త్రీ పి అనే ఒక ఆర్బిటాల్ ఉంటుంది, అందులో మూడు విలువలు ఉంటాయి కాబట్టి మూడు వ్రాస్తాం. అలాగే డి ఆర్బిటాల్ కూడా ఉంటుంది మూడవ ప్రధాన కక్షగా, కాబట్టి ఇక్కడ త్రీ డి ఉపకర్పురం ఇక్కడ ఐదు విలువలు ఉంటాయి. అలాగే నాలుగవ ప్రధాన క్వాంటం సంఖ్య తీసుకున్నప్పుడు వాటి యొక్క యజమూతల క్వాంటం విలువలు ఎల్ఈక్వల్ సున్నా ఎల్ఈక్వల్ ఒకటి ఎల్ఈక్వల్ రెండు ఎల్ఈక్వల్ మూడు. అప్పుడు అయస్కాంత క్వాంటం విలువలు సున్నా మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటి మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటి ప్లస్ రెండు మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ సున్నా ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్. ఈ విధంగా చూసినట్లయితే నాలుగవ ప్రధాన కక్షలో మరి నాలుగు ఉపకక్షలు ఉంటాయి. నాలుగు ఉపకక్షల్లో ఫోర్ ఎస్ ఆర్బిటాల్ ఒకటి, ఫోర్ పి ఆర్బిటాల్ మూడు, ఫోర్ డి ఆర్బిటాల్ ఐదు, ఫోర్ ఎఫ్ ఆర్బిటాల్ ఏడుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మూడు అయస్కాంత విలువల్ని మనం ఒక కక్షకి చొప్పున రాయడం జరిగింది. ఇక్కడ చూస్తే మరి ఒక్కొక్క కక్షలు ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయి, ఒక్కొక్క ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయని చూసినట్లయితే మరి మనకు ఎస్ ఆర్బిటాల్ని తీసుకున్నప్పుడు ఎస్ ఆర్బిటాల్ గరిష్టంగా రెండు ఎలక్ట్రాన్లు మాత్రమే మనం అమర్చవచ్చు. అలాగే పి ఆర్బిటాల్లో కూడా ఏ ఆర్బిటాల్ తీసుకున్నా కానీ రెండు ఎలక్ట్రాన్లే పడతాయి, అంటే ఎస్ ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లు పడతాయి. మరి పి ఆర్బిటాల్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ పి ఆర్బిటాల్ మూడు ఉన్నాయి, పిఎక్స్ పివై పిజెడ్ అంటే ఒక్కొక్క దాంట్లో రెండు 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 పిఎక్స్లో రెండు పివైలో రెండు పిజెడ్లో రెండు వస్తున్నాయి కాబట్టి మొత్తం ఆరు ఎలక్ట్రాన్లు పడతాయి. అలాగే డి ఆర్బిటాల్కి వచ్చినప్పుడు డి ఆర్బిటాల్లో మరి డిఎక్స్వై డివైజెడ్ డి జెడ్ఎక్స్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డి జెడ్ స్క్వేర్ మొత్తం ఐదు ఆర్బిటాల్ సమశక్తి ఆర్బిటాల్ ఉన్నాయి కాబట్టి ఐదు రెండు పది ఎలక్ట్రాన్లు పడతాయి. ఎఫ్లో ఏడు ఉంటాయి కాబట్టి ఏడు రెండు పద్నాలుగు ఎలక్ట్రాన్లు, ఎస్ ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లు, పి ఆర్బిటాల్ ఆరు ఎలక్ట్రాన్లు, డి ఆర్బిటాలు పది ఎలక్ట్రాన్లు, ఎఫ్ ఆర్బిటాలు పద్నాలుగు ఎలక్ట్రాన్లు ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి విద్యార్థులారా ఇవి మీరు కన్ఫ్యూజ్ కాకుండా చాలా చక్కగా ఒకటికి రెండు సార్లు చదువుతూ ఈ సంఖ్యల్ని మరి వీటి ఆకృతుల్ని వీటి విలువని గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మరి ప్రతి ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి అంటే మనం చూస్తున్నాం ఎస్ ఆర్బిటాలు ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ఆర్బిటాల్ సంఖ్య ఒకటి కాబట్టి ఒకటికి రెట్టింపుగా రెండు ఉంటాయి. పి ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి, ఆర్బిటాల సంఖ్య మూడు, మరి మూడు ఎన్ని ఇవ్వబడతాయి ఒక్కొక్క దాంట్లో రెండు చొప్పున ఆరు అవుతాయి కాబట్టి రెట్టింపు. ఈ విధంగా ఎల్ఈస్ ఈక్వల్ టు సున్నా అయితే ఎస్ ఆర్బిటాల్ లేదా ఎస్ ఉపకర్పణం అనుకున్నట్లయితే దాంట్లో బట్టి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య రెండు. అలాగే మరి ఒక ఉపకర్పణంలోకి మనము ఎస్ ఆర్బిటాలు పి ఆర్బిటాలు డి ఆర్బిటాలు ఎఫ్ ఆర్బిటాలు అని తీసుకున్నాం కదా, మరి ఒక్కొక్క ఆర్బిటాల్లో రెండు రెండు ఎలక్ట్రాన్లు పడతాయని కూడా తెలుస్తుంది. మరి ఈ రెండు ఎలక్ట్రాన్లు ఏ విధంగా అమలు ఉంటాయి, మరి ఎలక్ట్రాన్లు అయితే నిరంతరము కేంద్రకం చుట్టూ తిరుగుతుంటాయి, మరి తిరిగేటప్పుడు ఈ రెండు ఎలక్ట్రాన్లు ఏ విధంగా ఆ ఆర్బిటాల్లో
అమరి ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అని చెప్పి వివరించడానికి ఉలెన్ బెక్ మరియు గోల్డ్ స్మిత్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు స్పిన్ క్వాంటమ్ సంఖ్యను తీసుకురావడం జరిగింది. దీన్ని ఎంఎస్ లేదా ఎస్ తో సూచిస్తారు, స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఈ స్పిన్ అంటే ఏంటంటే, మనకు మామూలుగా క్రికెట్ తెలుసు స్పిన్ బౌలింగ్ అని, స్పిన్ అంటే తిరగడం. ఇక్కడ భూమి కూడా సూర్యుని చుట్టూ ఆత్మ ప్రమాణం చెందుతుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. మరి గడియారంలో ముందు కూడా నిరంతరం తిరుగుతూ ఉంటుంది, దానికి శక్తిని అందించినప్పుడు. సో ఇక్కడ స్పిన్ అంటే భ్రమణం చెందడం. ఒకవేళ సవ్య దిశలో భ్రమణం చెందితే ఒక కండిషన్, అపసవ్య దిశలో భ్రమణం చెందితే మరొక కండిషన్. ఇక్కడ ఎలక్ట్రాన్లు ఆర్బిటాల్లో అమరి ఉండేటువంటి రెండు ఎలక్ట్రాన్లు కూడా ఆత్మ భ్రమణం చెందుతాయి. ఈ ఆత్మ భ్రమణం చెందేటువంటి విన్యాసాల గురించి వివరించేటువంటి సంఖ్య స్పిన్ క్వాంటమ్ సంఖ్య. దీన్ని ఎంఎస్ తో సూచిస్తాము. ఒక ఎలక్ట్రాను తన చుట్టూ తాను సవ్య దిశలో ఆత్మ భ్రమణం చెందితే దీన్ని ప్లస్ ఆఫ్ తో సూచిస్తూ ఐకి బాణం గుర్తుతో సూచిస్తారు. అదే విధంగా రెండవది అపసవ్య దిశలో తిరుగుతుంది. ఒక సవ్య దిశలో తిరిగితే ఖచ్చితంగా రెండోది అపసవ్య దిశలో తిరగాల్సిందే. అపసవ్య దిశలో తిరిగేటువంటి ఎలక్ట్రాన్ ను మనం మైనస్ ఆఫ్ తో సూచిస్తూ కింది బాణం గుర్తుతో సూచిస్తాము. ఇక్కడ చూడండి, ఎలక్ట్రాను మరి సవ్య దిశలో తిరిగేటువంటి బొమ్మను మొదటగా, అపసవ్య దిశలో తిరిగేటువంటి బొమ్మని రెండవ వైపు చూపించడం జరిగింది. ఇలా ఆత్మ భ్రమణం చెందడాన్ని మనము స్పిన్ అని అంటాము. ఈ స్పిన్ లో ఆ సవ్య దిశలో తిరిగేటువంటి ఎలక్ట్రాన్ మనము ప్లస్ ఆఫ్ తో సూచిస్తున్నాం. ప్లస్ ఆఫ్ ను ఎప్పుడు కూడా పైకి బాణం గుర్తుతో సూచిస్తూ ఉంటాము. అలాగే అపసవ్య దిశలో తిరిగేటువంటి ఎలక్ట్రాన్ యొక్క ఆత్మ భ్రమణాన్ని మైనస్ ఆఫ్ అంటే మైనస్ 1/2తో సూచిస్తాము, దాని కింది బాణం గుర్తుతో సూచిస్తూ ఉంటాం. ఇలా ఎలక్ట్రాన్ యొక్క ఆత్మ భ్రమణాన్ని ఆర్బిటాల్ వివరించేటువంటి సంఖ్యను స్పిన్ క్వాంటమ్ సంఖ్య అంటారు. ఇక్కడ ఎలక్ట్రాన్ సవ్య దిశలో ఒకవేళ స్పిన్ ఉన్నట్లయితే, ఆత్మ భ్రమణం ఉన్నట్లయితే దాన్ని ప్లస్ 1/2తో సూచిస్తూ పైకి బాణం గుర్తుతో సూచిస్తాము. ఎలక్ట్రాన్ కి అపసవ్య దిశలో ఒకవేళ ఆత్మ భ్రమణం ఉన్నట్లయితే దాన్ని మైనస్ ఆఫ్ తో సూచిస్తూ కింది బాణం గుర్తుతో సూచిస్తాము. మరి ఇప్పుడు చాలా చక్కగా మనం నాలుగు అయస్కాంత క్వాంటమ్ సంఖ్య గురించి నేర్చుకున్నాము. అంటే పరమాణు యొక్క నిర్మాణం, అందులో కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయని, దాని చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయని, ఎలక్ట్రాన్లు స్థిర కక్షల్లో తిరుగుతాయని, స్థిర కక్షల్లో ఉపస్థిర కక్షలు ఉంటాయని, ఆ ఉపస్థిర కక్షల్లో ఉపకర్పరాలు లేదా ఆర్బిటాలు ఉంటాయని, ఒక్కొక్క ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్ షక్లు ఉంటాయని, ఆ రెండు ఎలక్ట్రాన్లు ఆత్మభ్రమణం చెందుతాయని, అవి ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ చూపిస్తామని, ఈ విషయాలన్నీ తెలుసు. ఇప్పుడు ఒక్కొక్క పరమాణు యొక్క పరమాణు సంఖ్య మనం 9వ తరగతిలో నేర్చుకున్నాం. మరి ఆ ఎలక్ట్రాను ఎక్కడ ఏ ప్రధాన కక్షలో చేరుతుంది, ఏ ఉపకక్షలో చేరుతుంది, ఏ ఆర్బిటాల్లో చేరుతుంది, దానికి ఎటువంటి దిశ ఉంది అనేటువంటి విషయాలన్నిటినీ సవివరంగా చెబుతూ ఎలక్ట్రాన్ యొక్క అమరికను చెప్పేటువంటి విషయాన్ని మనం ఎలక్ట్రాన్ విన్యాసము లేదా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అని అంటాము. పరమాణువులోని కర్పరాలు, ఉపకర్పరాలు మరియు ఆర్బిటాలో ఎలక్ట్రాన్ యొక్క పంపిణీ లేదా ఎలక్ట్రాన్ యొక్క అమరికను మనం ఎలక్ట్రాన్ విన్యాసం అని అంటాము. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచించడానికి మనం రాసేటువంటి చాలా చక్కటి రూపము లేదా సంక్షిప్త రూపాన్ని, చిన్న రూపాన్ని ఎన్ఎల్ఎక్స్ అని అంటాము. ఎన్ఎల్ఎక్స్ ఎన్ అనేది ప్రధాన క్వాంటమ్ సంఖ్యను సూచిస్తుంది. ఎల్ అనేది అజిముతల్ క్వాంటమ్ సంఖ్య లేదా కోణీయ ద్రవ్యవేగ క్వాంటమ్ సంఖ్యను సూచిస్తుంది. ఎక్స్ అనేది ఆ పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను సూచిస్తుంది. ఇక్కడ పరమాణువు అనగానే ప్రధాన కక్ష ఉండాలి కాబట్టి ప్రధాన కక్షను సూచించేటువంటి ఎన్ విలువ, అలాగే ప్రధాన కక్షలు ఉపకక్షలు ఉంటాయి కాబట్టి ఎల్ విలువ, అలాగే ఆ ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం మూడింటిని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎన్ఎల్ఎక్స్ రూపంలో రాసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ఎల్ఎక్స్ లో ప్రధాన శక్తి స్థాయిని, ఎల్ ఉపశక్తి స్థాయిని, ఎక్స్ ఎలక్ట్రాన్ సంఖ్యను సూచిస్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఎన్ఎల్ఎక్స్ రూపంలో మనము ఇక్కడ మూలకి అది మళ్ళీ గుర్తుపెట్టుకోవడం కోసము మనం నేను ఆ మూలకి రాయడం జరిగింది.
హైడ్రోజన్ పరమాణువు యొక్క సంఖ్య మీకు ఒకటి అని అందరికి తెలిసింది. సో ఈ హైడ్రోజన్ యొక్క పరమాణువుల సంఖ్య ఒకటి అయితే దాని యొక్క జెడ్ పరమాణువుల సంఖ్య జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఒకటిగా రాస్తాం. అంటే ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది పరమాణు హైడ్రోజన్ లో. మరి ఈ ఒక ఎలక్ట్రాన్ ఎక్కడ అమరి ఉంటుంది అంటే హైడ్రోజన్ పరమాణువు చుట్టూ KLMN అనే స్థిర కక్షలు ఉంటాయి. మొదటి స్థిర కక్ష లేదా మొదటి ప్రధాన శక్తి స్థాయిలోకి ఆ ఎలక్ట్రాన్ వస్తుంది కాబట్టి మొదటి ప్రధాన శక్తి స్థాయి N విలువ ఒకటిగా రాసుకుంటాం. మీకు వైట్ కలర్ లో ఒకటి అని అంకె అవ్వదు. తర్వాత మొదటి ప్రధాన కక్ష లేదా మొదటి ప్రధాన శక్తి స్థాయికి అజిముతల్ క్వాంటం విలువ 0, L విలువ 0, అలాగే M విలువ కూడా 0. అంటే అది ఏ ఆర్బిటాల్ అయి ఉంటుంది? S ఆర్బిటాల్ అయి ఉంటుంది. సో మొదటి ప్రధాన కక్షలోని ఎస్ ఆర్బిటాల్ లోకి చేరుతుంది కాబట్టి మనం ఇక్కడ ఎస్ రాయడం జరిగింది. అలాగే ఎస్ ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్లు అమర్చగలుగుతాం మనం ఇక్కడ? ఒకే ఒక ఎలక్ట్రాన్ అమర్చగలుగుతాం, ఉన్నది ఒకే ఎలక్ట్రాన్ కాబట్టి. సో పైన ఎలక్ట్రాన్ల సంఖ్య ఒకటి రాశాను. అంటే దీని యొక్క సంక్షిప్త రూపం 1s1 గా రాయడం జరుగుతుంది. అలాగే హీలియం పరమాణు సంఖ్య తీసుకున్నట్లయితే హీలియం యొక్క పరమాణు సంఖ్య 2, అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ రెండు ఎలక్ట్రాన్లు ఎలా అమరి ఉంటాయి అని చూసినట్లయితే మరి మొదటి ప్రధాన కక్షలోకే ఫస్ట్ ఎలక్ట్రాన్లు చేరుతాయి కాబట్టి మొదటి ప్రధాన శక్తి స్థాయి N విలువ 1 కాబట్టి 1 తీసుకున్నాం. మరి అజిముతల్ క్వాంటం విలువ ఉపకక్ష యొక్క విలువ 0, అయస్కాంత క్వాంటం యొక్క విలువ కూడా 0 కాబట్టి ఎస్ ఆర్బిటాల్ కాబట్టి ఎస్ తో సూచిస్తున్నాం. అలాగే ఇందులో రెండు ఎలక్ట్రాన్లు అమరి ఉంటాయి కాబట్టి ఆ రెండు ఎలక్ట్రాన్లు కూడా ఎస్ ఆర్బిటాల్ ఉంటాయి కాబట్టి పైన రెండు ఎలక్ట్రాన్లు రాయడం. ఈ విధంగా 1s2 ఈ చదివే విధానం కూడా చూడండి. 1s2 1 ప్రధాన శక్తి స్థాయి, ఎస్ ఎజిముతల్ క్వాంటం విలువ, 2 అందులో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య. హీలియం యొక్క పరమాణు సంఖ్య అనగానే మనకు ఎలక్ట్రాన్ల సంఖ్య 2 అని రావాలి. పరమాణు సంఖ్య 2, ఎలక్ట్రాన్ల సంఖ్య 2 అంటే దాని యొక్క సంక్షిప్త రూపం 1s2 అని మన మైండ్ లోకి మనం మెదడులోకి చేరాలి. అలాగే లిథియం యొక్క పరమాణు సంఖ్య 3. 3 అంటే మరి ఇక్కడ జెడ్ యొక్క విలువ 3, అందులో ఎలక్ట్రాన్లు కూడా 3 ఉంటాయి. 3 కాబట్టి మొదటి ప్రధాన శక్తి స్థాయిలోకి ఎలక్ట్రాన్లు రావాలి. మొదటి ప్రధాన శక్తి స్థాయి యొక్క విలువ 1 కాబట్టి 1 రాసుకున్నాం. ఎజిముతల్ విలువ 0 కాబట్టి ఎస్ ఆర్బిటాల్ రాసుకున్నాం. మరి దాంట్లో గరిష్టంగా ఎన్ని పట్టగలుగుతాయి? 2 ఎలక్ట్రాన్లు మాత్రమే పట్టగలుగుతాయి కాబట్టి ఆ 2 కూడా రాసేసాం. 1s2 అయిపోయింది. మరి ఇంకా ఒక ఎలక్ట్రాన్ మిగిలింది. మరి మిగిలిన ఎలక్ట్రాన్ ఎక్కడ చేరుతుంది, ఎక్కడ అమరి ఉంటుంది అని చూస్తే మరి ఒకటో కక్ష నిండిపోయింది కాబట్టి మనకు స్కూల్లో కూడా మొదటి బెంచ్ నిండితే ఏం చేస్తాం? రెండో బెంచ్ లోకి వెళ్తాం. సో అలాగే ఇది కూడా రెండవ స్థిర కక్షలోకి వెళ్తుంది. రెండవ స్థిర కక్ష అంటే N యొక్క విలువ 2 కాబట్టి ఇక్కడ 2 రాసుకున్నాం. అలాగే అజిముతల విలువ 0 అవుతుంది. అంటే అందులో 2 ఉపకర్పాలు ఉంటాయి, 0 మరియు 1. మరి 0 సంబంధించినటువంటి ఎస్ ఆర్బిటాల్ చేరుతుంది, ఒకే ఒక ఎలక్ట్రాన్ చేరుతుంది కాబట్టి 1s2 2s1. లిథియం యొక్క ఎలక్ట్రాన్ యొక్క సంక్షిప్త రూపం 1s2 2s1. అలాగే బెరీలియం యొక్క పరమాణు సంఖ్య 4, అందులో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా 4. మొదటి ప్రధాన కక్ష 1లో ఎస్ ఆర్బిటాల్ లోకి 2 ఎలక్ట్రాన్లు చేరిపోయినాయి కాబట్టి 1s2 రాసుకున్నాం. మరి మిగిలిన 2 ఎలక్ట్రాన్లు 2వ ప్రధాన కక్షలోకి వెళ్ళాలి కాబట్టి 2వ ప్రధాన కక్ష 2తో రాసుకుని 2s2గా రాసుకున్నాం. ఈ విధంగా 1s2 2s2 బెరీలియం పరమాణు సంఖ్య రాసుకుంటాం. మరి ఈ విధంగా ఎందుకు రాసుకోవాలి, ఇలా ఎందుకు చేరుతున్నాయి, ఇవన్నీ విషయాలు కూడా మళ్ళీ మనము నెక్స్ట్ లెసన్ లో నేర్చుకుందాం, నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఈ విధంగా 4 క్వాంటం సంఖ్యలు ఎలక్ట్రాన్ల యొక్క అమరికను వివరించడానికి దోహదపడతాయి. కాబట్టి మనందరం కూడా ఈ 4 సంఖ్యల గురించి చక్కగా నేర్చుకొని మరి పాఠ్యాంశంలోకి మనం చేరాల్సిన అవసరం ఉంటుంది. ధన్యవాదాలు.